Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కత్తి మహేష్ ఖాతాలోకి పవన్ ఫ్యాన్స్ డబ్బు. అసలు ఏం జరుగుతోంది? జనసేన అధినేత ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్పై వీలు చిక్కనా చిక్కకపోయినా విమర్శలు చేసే వ్యక్తి సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక్కరున్నారు. ఆయనే నటుడు, సినీ క్రిటిక్ కత్తి మహేష్. పవన్ కళ్యాణ్ అభిమానులు కత్తి మహేష్కు మధ్య గతంలో పెద్ద యుద్ధమే నడిచింది. అప్పట్లో పవన్ గురించి తప్పుగా మాట్లాడొద్దంటూ ఆయన ఫ్యాన్స్ కత్తి మహేష్ను బెదిరించారు, రాజీకొచ్చారు, బతిమాలారు, చివరికి విసుగొచ్చి అతడిని వదిలేశారు. కానీ పవన్ పై తన మాటల దాడిని మాత్రం కత్తి మహేష్ ఆపలేదు. రాజకీయంగా పవన్ నిర్ణయాలను చాలా తీవ్రంగా విమర్శించే కత్తి మహేష్ ఒక్కోసారి కాస్త ఘాటుగా కటువుగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక కత్తి మహేష్ను తిట్టి బెదిరించి లాభం లేదనుకున్నారు ఏమో గానీ పవన్ కళ్యాణ్ అభిమానులు వినూత్నంగా నిరసనకు దిగారు. సాధారణంగా జన సైనికులు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేసేవారిని డబ్బుకు అమ్ముడు పోయావని విమర్శిస్తూ ఉంటారు. కత్తి మహేష్ను కూడా వైసీపీకి అమ్ముడు పోయావని దుయ్యబడుతూ ఉంటారు. ఇందులో భాగంగా కత్తి మహేష్కు చిల్లర డబ్బు పంపించి నిరసన తెలపాలని భావించినట్లున్నారు. దీనిని కూడా కత్తి మహేష్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తనకు చిల్లర డబ్బులు కాదని, ఆ పంపేదేదో 100 లేక 1000 రూపాయలు పంపాలంటే ఎద్దేవా చేశారు. ఈ మేరకు కత్తి మహేష్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అయ్యా, పవన్ కళ్యాణ్ అభిమానులు నా గూగుల్ పే నంబర్, నా బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలుసుకుని నాకు 1 రూపాయి 5 రూపాయలు పంపిస్తున్నారు. మీ ఉద్దేశం ఏమైనా కానీ సంతోషం, కానీ పెరిగిన ద్రవ్యోల్బణం మరియు నా ఖర్చుల దృష్ట్యా ఆ పంపేదేదో 100 రూపాయలు 1000 రూపాయలు పంపితే కనీసం నా మందులో మంచింగ్ ఖర్చుకు పనికొస్తుంది. మీ పవర్ స్టార్ మానం మర్యాదలు నిలబడతాయి. ధన్యవాదాలు. ఇట్లు మీ చిల్లర అభిమానానికి పాత్రుడు కత్తి మహేష్ అంటూ పోస్ట్ చేశారు. దీనిపై పవన్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో మరి